మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ పై గుర్తు తెలియని యువకుడు దాడికి యత్నించిన ఘటన నంద్యాలలో కలకలం రేపింది. దాడి అంశంపై నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ స్పందించారు. తాను టీడీపీ కార్యాలయం నుంచి కారులో వెళుతున్న సమయంలో ఒక యువకుడు తనను ఆపి నాపై దాడికి ప్రయత్నించబోయాడని, వెంటనే అప్రమత్తమైన తన అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. దాడి చేసిన వ్యక్తి గతంలో భూమా బ్రహ్మానందరెడ్డి వద్ద పని చేసినట్లుగా సమాచారం ఉందని, అయితే తనకు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు ఫిరోజ్. నంద్యాలలో ముఖ్య నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా కొందరు తనలే నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే నాపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేయాలని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఛాలెంజ్ను విసిరారు. ఎందుకంటే రేపు లీడర్లు ఈ రోజు కాకపోతే రేపు కలిసిపోతారు. మనం సఫర్ అయ్యేది మధ్య వాళ్ళే. దానికోసం నేను ఒకటే అంటాను అందరికీ, ఎప్పుడూ మీరు దయచేసి ఒక్కడి కోసం ఏమంతా ఇది మీద వేసుకొని ఇది చేయకండి. ఇప్పుడు లాస్ట్లో సఫర్ అయ్యేది మీరే. ఎందుకంటే ఒక చూశారు మీరు, అసలు నాకు సంబంధం లేదు. అది ఎక్కడో ఊరిలో జరిగింది. అక్కడ కంపల్సరీ రెండు మూడు గ్రూపులు ఉంటాయి. నంద్యాలలో ఏమంటే, నంద్యాలలో ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో గ్రూపిజం ఉంది. మనం ఎప్పుడు గ్రూపిజం జోలికి కూడా వెళ్ళాము, అందరితో కలిసిమెలిసిగానే ఉంటాము. దానికోసం నేను ఏమంటానంటే, ఇట్లాంటి రౌడీ రాజకీయాలు కానీ రౌడిజం కానీ మనం ఎక్కడ ప్రోత్సహించకూడదు. నంద్యాలలో ఒకటి పీస్ఫుల్ కాన్స్టిట్యూన్సీ, ఇప్పుడు కాదు దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఎప్పుడు చుట్టుపక్కన ఏమన్నా అవుతుంది కానీ నంద్యాల టౌన్, నంద్యాల చుట్టుపక్కన గ్రామాల్లో ఎప్పుడు ఏమి కాదు. అయితే కూడా ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతాయి కానీ, ఇట్లా ఒక నాయకుడు ఏమంటే ఆఫీస్ దగ్గరనే వచ్చి మా నాయకుడు గురించి ఎందుకు అని అట్లా మాట్లాడే ఫస్ట్ టైం అనుకుంటాను. దానికోసం మనమంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదన్నా కానీ పర్సనల్ తీసుకోకూడదు అంటాను. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్నాం కానీ ఏ రోజు కూడా ఎవరి గురించి అన్నా ఇంత పర్సనల్గా వెళ్ళలేదు. ఇంకొకటి, చాలామంది నిన్న కూడా మేము చూసాము, మీడియా వాళ్ళు మా గురించి ప్రచారం చేశారు. అంటే నేను ఏమన్నా అంటే, వాట్సాప్ లేకుండా ఏం రాయకండి సరే మీరు. ఎందుకంటే మేము ప్రజల్లో సేవ చేస్తున్నాం, మనం కష్టపడుతున్నాం. నేను కానీ మా అన్న కానీ మా నాన్న కానీ అందరు కష్టపడుతున్నారు. ఏ ఇష్టం వచ్చినట్టు రాస్తే అది తప్పులు రాస్తే మనం ఏం చేయలేము. ఎందుకంటే నాకు తెలుసు, ప్రజలకి తెలుసు, పొద్దున్నీ సాయంత్రం వరకు ఆఫీస్లోనే కూర్చొని ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబుల్ ఇస్తుంది మనమే. దానికోసం మీరు దయచేసి ఏమన్నా వాస్తవం ఉంటే నా దగ్గర తీసుకురండి. ఇది తప్పు చేశారని చెప్పండి, నేను ఇది చేసుకుంటాను అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు రాస్తే మనం దానికి ఏం చేయలేము. సరే ఏదేదో చిన్న చిన్న ఏదో వచ్చింటుంది, మీరు అది మనసులో పెట్టుకొని రాయడం మంచిది కాదు. నాకు తెలుసు, మొన్న ఒక ఛానల్ వాళ్ళు రాశారు, అది మంచి ఇది కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకటి అడిగినారు, అది డిలే లేట్ అయింది అంతే. దాని తప్ప అదే పనిగా మనసులో పెట్టుకుని దాని గురించి రాయడము, ఒక స్టోరీ రాయడం 6 మినిట్స్ నా గురించి అంటే ఏదేదో రాత. నేను కబ్జా చేసినాను, ఎక్కడ కబ్జా చేశాను చూపించండి, నేనే చెప్తాను ఎక్కడ కబ్జా. అట్లా కబ్జా చేసినా కానీ ఇక్కడ వరకు ఎవరు నంద్యాలు ఉండేవాళ్ళు కదా, అసలు అది మా ఇదే కాదు, మా పద్ధతి కూడా కాదు. మేము ఎప్పుడు అట్లా చేయలేము. అసలు మా స్థలాలే మేము ఇచ్చినాం కానీ ఎవరి స్థలాలకి ఎవరి జోలికి కూడా వెళ్ళలేదు. దానికోసం ఇదంతా తప్పు ప్రచారం చేయడం మానేసేయండి. ఎందుకంటే మీరు రాస్తే కూడా మేము ప్రజల్లో ఉంటాం, మీరు రాకపోతే కూడా మేము ప్రజల్లో ఉంటాం. మాకు ఒకటే తెలుసు, ప్రజల్ని సేవ చేయడం.